हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ये रोज रेसिपी वच्ची लंच बॉक्स रेसिपी अंडी। ये वक्त ऑर्डर चेस पेट कुंटे मानन चालस लोग का लंच बॉक्स प्रिपेयर चेस कोच्चो अदालत चेस कॉलर नदी चिपस्तानो। मुंदगा मानो वक्त कराय पेट कुने थोड़ी का अंडा लंडे आयल दे मैं एक कर लेतू। वक्त मोर स्पून लो बेसन गुल्लू फ्राई चेस कॉलर नदी। फ्राई अयिन तर्वात तीसेसाक मनम अदे पैन लो ఒక 3 స్పూన్ల వరకు వైట్ నువ్వులు తీసుకొని వేయించుకోవాలి। ఇది కొద్దిగా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది। లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు మనం పుట్నాల పప్పు తీసుకోవాలండి। ఇది 2 స్పూన్లు తీసుకున్నాను। ఇది కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। తర్వాత దీంట్లోకి ఎండిమిర్చి వేసుకోవాలండి। నేను ఒక 3 ఎండిమిర్చి వేసాను। ఇలా సగానికి చించుకొని వేసుకోవాలి తొందరగా ఫ్రై అవుతే ఇలా అయితే। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి। ఇది ఆరబెట్టిన కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా అయితే సరిపోతుందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లార్చుకోవాలి। తర్వాత మనం ముందుగా తీసుకున్న వేసన గుళ్ళు ఉన్నాయి కదా, ఇవి పొట్టు తీసేసి పప్పు రెడీ చేసి పెట్టుకోవాలండి। చల్లారాక చూద్దామండి। మొత్తం చల్లారాక నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి। పుట్నాల పప్పు, నువ్వులు, అలాగే పల్లీలు ఇవన్నీ కూడా నేను ఇందులో తీసుకున్నాను। ఇవి తడిగా లేకుండా చూసుకోవాలండి। మిక్సీ జార్ కూడా మనకు పౌడర్ పట్టుకోవాలి। ఇందులో సరిపడంత salt కూడా యాడ్ చేసుకోవాలి। ఇది మిక్సీ వేసుకోవాలండి। వేసాక చూపిస్తాను। ఇలా పౌడర్ల తయారు చేసి పెట్టుకోవాలండి। ఇలా పౌడర్ల తయారు చేసి పెట్టుకొని మనం ఇది ఇడ్లీలో కూడా వాడకొచ్చండి। అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది। అలాగే రైస్ లో వేసుకుంటున్నా చాలా బాగుంటుంది। ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఒక నెల వరకు ఉంటుందండి స్టోర్ చేసుకోవడానికి। ఈ పౌడర్ తో మనం తయారు చేద్దామండి। కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి। తర్వాత కొంచెం మినపప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి। కొంచెం ఫ్రై అవ్వాలి। ఇది ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండి అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకోవాలి। ఉల్లిపాయ అయితే ఎక్కువ ఫ్రై అవ్వన అవసరం లేదు, లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది। ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి। నేను కరివేపాకు యాడ్ చేశానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది। ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి। మనం ముందుగా అన్నం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి। అది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేలాగా। ఇలా మనం అన్నం ఉడికించి రెడీ చేసి పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి। ఈ పౌడర్ అది రెడీ చేసుకొని ఉంచుకుంటే ఇది మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఈ రైస్ కి ఒక స్పూన్ అన్నర వరకు పడుతుంది। ఇందులో కారం అది మనమేమీ యాడ్ చేయన అవసరం లేదు, ఆల్రెడీ మనం పొడిలో ఎండిమిర్చి చేసాము, అలాగే తాలింపులో మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది। ఉప్పు కూడా నేను కొంచెం యాడ్ చేశానండి ఇందులో రైస్కి సరిపడంత, మన పౌడర్కి సరిపడంత ఇందాక యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది। తర్వాత ఇందులో లాస్ట్లో కొద్దిగా పల్లీలు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ పిల్లలు తినడానికి చాలా బాగుంటుందండి। ఇది చాలా హెల్దీ కూడా, తొందరగా అయిపోతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి। ఓకే ఫ్రెండ్స్, మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।